हाई अंडी वेलकम बैक टू कोनसीम रुचुलु मीरू ना वीडियो नी फर्स्ट टाइम चूसिनट्लयिते प्लीज सब्सक्राइब चेयंडी पक्कने उन्न गंट सिंबल मीद क्लिक चेयंडी दीनी वलन नेनु कोत्तगा पेट्टे वीडियोस अन्नी मीकु मुंदुगाने नोटिफिकेशन की वस्ताई मनम ई रोजु बालामृतं तो लड्डू एला प्रिपेर चेसुकोवालो चूद्दामंडी ई बालामृतं पौडर चाला हेल्दी కానీ ఈ బాలామృతం పౌడర్ ని పిల్లలకి ఒకే రకంగా ఫీడ్ చేస్తే చాలా మంది పిల్లలు తినడానికి ఇష్టపడరు అటువంటి పిల్లలకి ఇలా బాలామృతం తో లడ్డూలు చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు ఈ బాలామృతం లడ్డూకి కావాల్సిన పదార్థాలు ఏంటో తయారు చేసే విధానం చూద్దాం బాలామృతం పౌడర్ ఒక కప్పు పంచదార 4 టేబుల్ స్పూన్లు పల్లీలు 2 టేబుల్ స్పూన్లు నువ్వులు 2 టేబుల్ స్పూన్లు నెయ్యి 3 టేబుల్ స్పూన్లు జీడిపప్పు కొద్దిగా 2 యాలకులు ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకోవాలి కడాయి హీట్ అయిన తర్వాత అందులో 2 టేబుల్ స్పూన్ల పల్లీలను వేసుకొని లో ఫ్లేమ్ లో వేయించుకోవాలి ఇలా వేయించుకున్న పల్లీలను ఒక ప్లేట్ లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అందులోనే 2 టేబుల్ స్పూన్ల నువ్వులను కూడా తీసుకొని లో ఫ్లేమ్ లోనే వేయించుకోవాలి ఇలా వేయించుకున్న నువ్వులను కూడా ప్లేట్ లోకి తీసుకోవాలి ఇప్పుడు అదే pan లో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి నెయ్యిని హీట్ చేసుకోవాలి నెయ్యి కరిగిన తర్వాత అందులో కొద్దిగా జీడిపప్పును వేసి కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇలా జీడిపప్పు వేగిన తర్వాత ఒక ప్లేట్ లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఆ మిక్సీ జార్ లో వేయించుకున్న పల్లీలను అలాగే వేయించుకున్న నువ్వులను కూడా వేసుకోవాలి ఇప్పుడు అందులోనే 2 యాలకులను పంచదారను కూడా యాడ్ చేసుకొని పొడిలాగా గ్రైండ్ చేసుకోవాలి అందులోనే బాలామృతం పౌడర్ ని కూడా వేసుకొని ఫైన్ గా ఇలా పొడిలా చేసుకోవాలి మన మిక్సీ పట్టుకొని ఉంచుకున్న పొడిని ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి ఆ పొడిలో మనం ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పుని యాడ్ చేసుకోవాలి అందులోనే కాచి చల్లార్చిన నెయ్యిని కూడా యాడ్ చేసుకోవాలి నెయ్యి యాడ్ చేసుకున్న తర్వాత ఇలా అన్ని బాగా కలిసేలాగా ఒకసారి చేతితో కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత కొద్ది కొద్దిగా పిండిని తీసుకొని ఇలా లడ్డూలాగా చుట్టుకోవాలి ఇలా చుట్టుకున్న ఈ లడ్డూలను ఇప్పుడు సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకోవాలి అంతేనండి మన బాలామృతం లడ్డు రెడీ అయిపోయింది ఈ బాలామృతం లడ్డు ఎంతో హెల్తీ అండి అలాగే చాలా టేస్టీగా ఉంటుంది అలాగే క్విక్ గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు మీరు కూడా ఈ బాలామృతం లడ్డూని మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ కామెంట్స్ ని నాతో షేర్ చేసుకోండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మీరు నా వీడియోని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి దీనివల్ల నేను కొత్తగా పెట్టే వీడియోస్ అన్ని మీకు ముందుగానే నోటిఫికేషన్ కి వస్తాయి థాంక్యూ ఫర్ వాచింగ్